परम शांति ఈ రోజు పురుషార్థములకు ధారణ పాయింట్స్ బాప అంటున్నారు బేహద్ పిల్లలు మీరు మీ ఇంట్లో సభ్యులకు అన్య ఆత్మలకు బంధు మిత్రులకు ఎవరికైనా సరే జ్ఞానమును చెప్పండి అర్థం చేయించండి ఇదే బేహద్ శ్రేష్ఠ కర్మ శ్రేష్ఠమైన పుణ్య కర్మ శ్రేష్ఠ ప్రాప్తిని కలిగిస్తుంది మీరు చేయాల్సిన పని ఇదే బేహద్ పిల్లలు లోపల సదా సర్వాత్మల యెడల ప్రేమ మరియు కళ్యాణకారి భావన ఉండాలి ఈ భావన తోటే విశ్వ కళ్యాణం చేయగలుగుతారు అవుతుంది కూడా భావన ఉంటే విశ్వ కళ్యాణకారి భావన ఉంటే నిశ్చింతగా ఉండగలుగుతారు ఎలాంటి పరిస్థితిలోనైనా సరే ఏ స్థితిలోనైనా సరే సర్వాత్మల ఎడల శుభ భావన శుభ కామన పెట్టుకోండి మీ లౌకిక పరివారం వాళ్ళు కాని బయట వాళ్ళు కానియండి మీరు బాప్ యొక్క శ్రీమత అనుసారంగా ఎవరికైనా సరే జ్ఞానం ఇచ్చి తమ పురుషార్థంలో తత్పరులు కండి మీరు ఇతరులకు జ్ఞానం ఇవ్వడం అంటే ఆ ఆట బొమ్మకు కీ ఇచ్చినట్లు మరి కీ ఇస్తే ఆట బొమ్మలు నడుస్తాయి కదా డాన్స్ చేస్తాయి కదా సమయం దొరికినప్పుడల్లా ఈ ఆత్మలకు కీ ఇస్తూ ఉంటే జ్ఞానం ఇస్తూ ఉంటే వారు వారి యొక్క సెకండ్ సఫలీకృతమవుతుంది ఒక సెకండ్ ఎగిరిపోగలుగుతారు అంటే ఈ ప్రపంచం నుండి అతీతంగా అయిపోతారు మీరు మీ కార్యక్రమంలో మీరు తత్పరులు కండి కనుక బేహద్ పిల్లలు ఆ సమయం కోసం ధైర్యంగా ఎదురు చూస్తూ ఉండండి ధైర్యంలోనే నిశ్చయము నిశ్చింత స్థితి అనేది ఉంటుంది శుభ భావన శుభ కామన దానిలో ఇమిడి ఉంటుంది ఇంతే కాదు ధైర్యత గుణమే అంతిమ సమయాన్ని సమీపంలోకి తీసుకొని రాగలదు కనుక బేహద్ పిల్లలకి స్వమానంలో ఉండేటువంటి స్థితి పురుషార్థం ఉండాలి ఈ కర్తవ్యం మీరు చేస్తూ ఉంటే బాపు కర్తవ్యం చాలా స్పీడ్గా నడుస్తూ ఉంటుంది నడుస్తుంది ఇప్పుడు మీరు ఇప్పుడు బాపు సమానమైన స్థితిలో స్థిరంగా కండి విశ్వ కళ్యాణకారిగా కండి అచ్చా పరం శాంతి నమస్తే బేహద్ పరం మహా శాంతి।